హాయ్ గైస్, వెల్కమ్ టు గోదాస్ లండన్ బ్లాగ్. అండ్ నేను మీ గోదా కొత్త సింహము. ఇవాళ కెప్టెన్ ఎవరయ్యారండి? ఏ, కంగ్రాచులేషన్స్ ఆదిరెడ్డి, యూ డిజర్వ్ దట్ అని. అఫ్కోర్స్ అయ్యారు కాబట్టి యూ డిజర్వ్ దట్ అని అంటాను, కానీ అఫ్కోర్స్ మీరు చాలా కష్టపడి ఆడారు. అండ్ యా, డెఫినెట్గా పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకున్నట్టయితే ఇదే గీతు కానీ మీరు కానీ అనుకున్నాను. అండ్ అలాగే మీరు అయ్యారు. డెఫినెట్గా ఇంకెవరైనా అయ్యి ఉంటే నేను డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అండ్ చాలా బాగా ఆడారండి, కంగ్రాచులేషన్స్ టు యూ ఆదిరెడ్డి. అండ్ యాజ్ అ రివ్యూవర్ మీరు స్టార్ట్ అయ్యి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అవుతుంటే మీ మొహంలో ఆ ఆనందం ఉంది చూసారా? సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారనిపించిన, చాలా సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అని కనిపించేస్తుంది మాకు కూడా. అండ్ మీతో పాటు మేమందరం కూడా ఖుషి అయ్యాము. సో ఇవాళ టాస్క్ పెట్టారు. రెండో టాస్క్ ఏంటి అంటే ఎవరైతే ఒక సైడ్ ఆల్రెడీ మట్టి ఉంది, రెండో సైడ్ కూడా ఎవరు తొందరగా మట్టి పోసి ఆ బరువుని మళ్ళీ దాని కిందకి దించుతారో అనేది టాస్క్. దాంట్లో ఇంకా ఎవరెవరు మిగిలారు నిన్న అనంటే శ్రీ సత్య, శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి. సో వీళ్ళ ముగ్గురు మిగిలారు, ఇవాళ టాస్క్ ఆడారు. ఆ టాస్క్లో చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ ఆది అండ్ శ్రీహాన్ వీళ్ళిద్దరిలోనే అనుకుంటాము, ఎందుకంటే అది ఫిజికల్ టాస్క్ అండ్ ఫిజికల్ టాస్క్ అంటే అమ్మాయిలు గెలవరని కాదు, కానీ వాళ్ళ ఇద్దరు లంబా చౌడ అంటే ఆయన పొడుగు అదంతా ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారనుకున్నాము. అలాగే ఆదిరెడ్డి గెలిచారు. అండ్ శ్రీహాన్ది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మ్యాటర్ అని అప్పుడప్పుడు అంటారు చూసారా? సో దిస్ ఇస్ దాట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆయన ఈ ఆదిరెడ్డికి ఇట్లా లేస్తూ ఉంది, ఆయనది కూడా అలా మట్టి పోసాక ఆ బౌల్ అదేదో ఉంది కదా బాస్కెట్, అది అలా ఆయనది కూడా ఆ టాస్క్లో గేమ్లో అది అలాగా పాపం ఆయన కూడా గెలవడం జరిగింది. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో తనకి ఛాన్స్ మిస్ అయింది, కెప్టెన్ అయ్యే ఛాన్స్. బట్ హీ ఫెల్ట్ సో బ్యాడ్. అఫ్కోర్స్ ఎవరైనా ప్లేస్లో ఉంటే అలాగే బ్యాడ్ అవుతారు. సో అలాగే కెప్టెన్ అయ్యారు మన ఆదిరెడ్డి. సో కెప్టెన్ అయ్యాక ఐ హోప్ ఆయనది ఇప్పుడు చూసినట్టయితే స్టార్టింగ్లో తెలీదు, స్టార్టింగ్లో యాజ్ ఈ సెడ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారని. సో ఆయన కొంచెం బయటకు వచ్చి గేమ్ ఆడడం అదంతా చేస్తున్నారు కాబట్టి హోప్ఫుల్లీ ఈ కెప్టెన్సీ ఆయనది ఉంది కదా ఈ 1 వీక్ చాలా లైవ్లీగా చాలా హ్యాపీగా జరుగుతుందని అనుకుందాము. అలాగే జరుగుతుంది నాకు అనిపిస్తుంది అండ్ అలాగే చూడాలని నేను అనుకుంటున్నాను కూడా. అండ్ నేనే కాదు, ఆడియన్స్ అందరూ అలాగే అనుకుంటున్నారు. సో కెప్టెన్ అయిపోయాక ఇంకొక టాస్క్ ఇచ్చారు. కెప్టెన్ అయిపోయాక విఐపీలోకి ఆదిరెడ్డితో పాటు ఇంకా ఇద్దరిని తీసుకెళ్ళచ్చు అని చెప్తే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. మీరేమనుకున్నారు ఎవరిని తీసుకుపోతారని? డెఫినెట్గా గీతని అనుకున్నాను నేను, కానీ మరి ఆయన ఏమనుకున్నారో ఏంటో. అంటే చాలా చక్కగా మంచిగా ఆలోచించి వీళ్ళిద్దరు రోహిత్ అండ్ మెరీనా అంటే ఇద్దరు కలిపి ఒక్కళ్ళు ప్లస్ చంటిని అని చెప్పి తను చక్కగా ఆలోచించారు. బట్ యా, కొంచెం స్టార్టింగ్లో అనిపించింది అదేంటబ్బా ఆయన గీతు తన ఫ్రెండ్ కదా తను తీసుకుపోతాడేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది అలా జరగలేదు. అండ్ డెఫినెట్గా గీతు అంతకుముందు తన విఐపీ దాంట్లో ఉంది కాబట్టి తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి మీరు ఛాన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. బట్ గుడ్ జాబ్ ఆదిరెడ్డి, చాలా బాగా చేశారు. ఇంకా ఏం జరిగింది అంటే యా, మధ్య మధ్యలో ఈ ఆరోహిను అండ్ సూర్య వాళ్ళిద్దరిది చాలా క్యూట్ పేర్ అసలు. ఐ హోప్ బయటకు వచ్చి వాళ్ళు అలాగే ఉంటారని. అండ్ వాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళిద్దరు అలకలు అవన్నీ మధ్య మధ్యలో ఫన్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా చూసినట్టుగా ఫైమా, రాజ్ అండ్ గీతు వాళ్ళిద్దరిది ఫనీ మూమెంట్స్ కూడా మనకు చూపించారు కొన్ని. దట్ రాజ్ ఏమో గీతక్క అని కనుక్కోవడం అదంతా ఫన్నీ, అఫ్కోర్స్ ఫన్నీగా. అండ్ మధ్య మధ్యలో ఫైమా డైలాగ్స్ ఇప్పుడు డోర్ తెరుస్తారా ఎందుకంటే బయటకు వెళ్ళడానికి అది ఇదని చాలా ఫన్నీగా తను చేసింది ఫైమా కూడా. సో అది కొంచెం కామెడీగా అనిపించింది. అండ్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాసంతి, ఇన్ని రోజులు మనకు కనపడిన వాసంతి ఇవాళ ఎంతెంత మాట్లాడుతుంది. ఇప్పుడు తన మీదకి వచ్చేసరికి అర్థమైంది దట్ ఎవరు ఆమెను లెక్కనే చెయ్యట్లేరు అన్న విషయం ఆమెకి బాగా అర్థం చేసుకుంది ఇవాళ. అండ్ ఐ మీన్ ఐ అగ్రీ విత్ హర్. ఎందుకు ఆమెని అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుగుతారు, ఆమెతో ఎందుకు కన్సల్ట్ చేస్తారు ఎవరు? ఎందుకంటే తను ఇప్పటివరకు ఏమీ చేయట్లేదు, ఏమి చేయలేదని నాకు అనిపించింది. ఈ టాస్క్లో డెఫినెట్గా కొంచెం ఆడింది, డెఫినెట్గా ఆడిందామా. బట్ ఆమె దగ్గరికి వెళ్ళి అందరూ ఎందుకు మాట్లాడతారండి ఈ గేమ్ గురించి కానీ వాటి గురించి కానీ? ఎందుకంటే ఆమె అంత అగ్రెసివ్గా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఆమె దగ్గరికి ఎవరు రారు. బట్ ఇవాళ సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఆమె ఇవాళ ఒకటే ఫీల్ అయిపోయి
ఫుల్గా మాట్లాడేసింది. ఇన్ని రోజు మాట్లాడుంటే అయిపోయేది కదా, నువ్వు ఇప్పుడెక్కడో ఉండేదానివి. అండ్ మీకు విషయం తెలుసా, నేను ఎందుకో అనుకుంటున్నాను ఈ వారం డేంజర్ జోన్లో డెఫినెట్గా, అంటే ఫైనల్ టూ ఉంటారు కదా, ఆదిత్య బాలాదిత్య అండ్ వాసంతి అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు అంటే అది మోస్ట్లీ వసంతి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తుంది కామెంట్లో రాసి చెప్పండి. సో ఇదండి, ఈ తర్వాత ఈ కెప్టెన్సీ అయింది, విఐపీదే అయిపోయింది. అండ్ ఇవన్నీ అయిపోయాక చూసినట్టయితే ఇంకొక టాస్క్ పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్. అండ్ ఈసారి ఏంటో బిగ్ బాస్ అంతకుముందు సీజన్స్లో చూసినట్టయితే ఎన్నో వారాల తర్వాత పెట్టే టాస్క్లన్నీ నేను ముందే పెట్టేస్తున్నాను. నాకు ఎందుకు అనిపిస్తుంది, మీరు ఎవరెవరు ఎంతెంత కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అది యూజువల్లీ మధ్యలోకి వచ్చాక ఎప్పుడు అడుగుతారు. బట్ సర్ప్రైజింగ్లీ అది ఇప్పుడే అడిగేస్తున్నారు ఇదే టాస్క్లో. సో అది నాకు అనిపించింది. ఇవాళ ఎవరెవరు ఎంత పర్సెంట్ కంటెంట్ ఇస్తున్నారు, ఎన్ని నిమిషాలు కంటెంట్ ఇస్తున్నారు అని అడగడం జరిగితే 10 నిమిషాలకి చాలామంది వచ్చారు. దాంట్లో గీతు ఫైనల్గా ఆమె ఏది మాట్లాడుతుంది ఉంటుంది కదా, సో అందరూ కన్విన్స్ అయిపోతారు ఏంటో మరి. అండ్ సర్ప్రైజింగ్లీ రేవంత్ రాలేదు ఎందుకు, నాకు అస్సలు అర్థం కాని విషయం. రేవంత్ 10 నిమిషాలకు వచ్చి ఫైట్ చేయాలి కదా రేవంత్, నువ్వు కనుక ఫైట్ చేస్తే నీకే వచ్చేది డెఫినెట్గా నేను చెప్తున్నాను. 10 నిమిషాలు డిజర్వ్ గీతు అండ్ రేవంత్, వీళ్ళిద్దరి మధ్యలో చూసినట్టుకున్నట్టయితే డెఫినెట్గా నేను రేవంతే అంటాను ఏమో, ఎందుకంటే టాస్క్ అంటే ఈ వారం చూసినట్టయితే అండ్ అంత మామూలుగా కూడా చూసినట్టయితే రేవంతే ఎక్కువ. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ రేవంత్ గురించే ఉంటుంది, ఆయన ఫ్రేమ్లో ఉన్నా లేకపోయినా ఆయన గురించే ఉంటుంది. కాబట్టి రేవంత్ 10 నిమిషాలు డిజర్వ్, ఆ తర్వాత గీతు డిజర్వ్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ గీతు 10 మినిట్స్ తీసుకుంటుంది అండ్ రేవంత్కి 7 మినిట్స్ ఇస్తారు. అండ్ అలా అందరికి ఇచ్చుకుంటూ పోతే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్, ఆరోహికి 0 మినిట్సా బాస్, మీరు ఎక్కడున్నారు ఏంటి? ఆరోహి ఫుల్ కంటెంట్ ఆమె కూడా ఇస్తూనే ఉంది. సో ఆరోహి, అర్జున్ అండ్ కీర్తి వీళ్ళ ముగ్గురికి 0 ఇచ్చారు. డెఫినెట్గా నేను అగ్రీ చేస్తాను కీర్తి అండ్ అర్జున్తో. అర్జున్ కూడా కొంచెం బెటర్ అని చెప్పచ్చు ఏం, మరి అట్లీస్ట్ సత్యతో కూర్చొని ఉంటాడు కాబట్టి. బట్ ఆమె వాసంతి బట్ టాస్క్ ఆడింది కాబట్టి ఈసారి ఓకే. బట్ అర్జును, కీర్తి, ఆరోహి వీళ్ళ ముగ్గురికి 0 మినిట్స్ ఇస్తారు. బట్ ఇట్స్ నాట్ ఫేర్ అండ్ ఆరోహి డెఫినెట్గా అయితే నేను అగ్రీ చేయను. సో వాళ్ళ ముగ్గురులో ఎవరు జైలుకి వెళ్తారు అంటే అప్పుడు అర్జున్ చెప్తారు, లేదు మీ ఇద్దరు ఇంట్లో ఉండండి, అమ్మాయిలు ఇద్దరు చెప్తారు నేను వెళ్తాను అని చెప్పేసి, అట్లీస్ట్ జైల్లో ఉంటాయన్నా నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి తన స్ట్రాటజీ. సో తను వెళ్ళారనమాట జైలుకి. సో జైలుకి వెళ్ళాక ఆ తర్వాత ఫుల్ పని ఏంటంటే ఈ సూర్య అయితే భలే ఇక ఫుడ్ దొంగతనం చేస్తూ ఉంటారు. విఐపీ రూమ్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ఫుడ్ దొంగతనం చేసేసి ఆరోహిను సూర్య ఇద్దరు తినేసి, సో చాలా ఫన్నీగా చేశారు. అండ్ ఇంకా చూసినట్టయితే ఎప్పుడు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయన అవిన్లో పెట్టి ఏం చేస్తారబ్బా, అవిన్లో పెట్టి దాన్ని కచ్చపేస్తారు అనుకుంటా. నేను కూడా ట్రై చేస్తాను ఈసారి, అంటే యూజువల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ని కచ్చప్లో ఇలా ఉంచుకొని తింటాం కదా, బట్ ఇప్పుడు దాని మీద అంతా వేసేసి సాస్ వేసేసి, సో అదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అలా చేసుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు తింటారు. ఇవాళ ఇది జరిగిందండి, చూద్దాం రేపు ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారు. ఇదే మెరీనా, రోహిత్, వసంతి అనిపిస్తుంది వీళ్ళిద్దరిలో. చూద్దాం ఎవరెవరు వెళ్తారో ఏంటో ఏం జరుగుతుందో రేపు. ఎస్ నాగార్జున, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అప్ అండ్ లైక్ నో కమ్ అప్ టు ద స్టేజ్ అని చెప్పాలి వీళ్ళందరికీ ఇవ్వాలని. బట్ డెఫినెట్గా వినాయక్ పడతాయి బాగా ఈసారి, డెఫినెట్గా వినాయక్ పడతాయి. అండ్ ఇంకా ఎవరికి పడతాయి, కొంచెం అతనికి అనిపిస్తుంది రేవంత్ కూడా మళ్ళీ పడుతుందేమో, అప్పుడప్పుడు అంటుంటాడు కదా చంప పగలు కొట్టాలి ఏదో కొడతాను అని చెప్పేసి అలా చిన్న చిన్న అంటాడు కదా, సో ఆయనకు కూడా పడుతుంది అనిపిస్తుంది. ఇంకా ఎవరికి పడతాయా అని చెప్పి మీరు కూడా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గోదాస్ లండన్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై, సీ టుమారో.